కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు 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 అని పదిసార్లు చెప్పారు మనం ఏడుసార్లు చెప్పి కేసీఆర్ గారు మాత్రం పదిసార్లు చెప్పారు పది ఇంటర్వ్యూలు చెప్పారు అడిగినా చెప్పారు అడగకపోయినా చెప్పారు కాదు అసలు ఏంటి అన్నా కానీ చెప్పారు ఏమని అడగకపోయినా కానీ పాపం ఆయన అంతటే ఆయన చెప్పారు పాపం ఆయన మరి కేసీఆర్ గారి అంత పెద్ద రాజకీయ చాణక్యుడిగా నిదట్లో కూడా రాజకీయాలు ఆలోచిస్తాడు తిన్నప్పుడు రాజకీయాలు ఆలోచిస్తాడు నిద్ర లేచినప్పుడు రాజకీయాలు ఆలోచిస్తాడు అని చెప్పని మాట్లాడుకునేటువంటి చాలామంది నాతోడు సహా మనతోడు సహా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితం అవుతారు ఊహించలేకపోయారా కానీ అది రాజకీయ లబ్ధి చేకూరుద్దని కేసీఆర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మాట్లాడారు ఇంతవరకు బాగానే ఉంది పాపం పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కోల్పోయి నిజంగా ఈ దేశ రాజకీయాల్లో అంత ఘోర ఓటమిని ప్రభావాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నెల రోజుల తర్వాత కేటీఆర్ గారు పాపం వారిని మరింత బా బాధ పెట్టే విధంగా మరింత దిగులు పరిచే విధంగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు అది సానుభూతితో లేకపోతే ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా లేదు తొడపాశం పెట్టి గిచ్చుతున్న పుణ్యం మీద కారం జల్లినట్టుగా ఉంది మరి ఎందుకు ఓడిపోయారో పాపం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరి ఎందుకు ఓడిపోయారో అని అని పాపం ఆయన దిగులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా కేటీఆర్ గారిలో ఎక్కువ ఆ దిగులు కనపడుతుందేమో అనిపిస్తుంది పాపం ఇక్కడ ఎట్లా పోయింది అక్కడ ఉంటే కనుక కొంత ప్రయోజనంగా ఉండేదేమో అనుకున్నారు కానీ అక్కడ కూడా ఆ భారీ ఓటమి తర్వాత అది ఊహించినటువంటి పరిస్థితిని అర్థమైంది కేటీఆర్ గారి భావజాలం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు అవి చేశారు ఇవి చేశారు అని వారి మాటల్లో అంటే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినట్టున్నారు ఢిల్లీలో చాట్గా మాట్లాడుతూ మాట్లాడినటువంటి కామెంట్స్ ఒకసారి బైట్స్ ఉన్నాయి కేసీఆర్ గారు ఆ రోజు ఏమైనా ఒకసారి బైట్స్ ప్లే చేయండి నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం ఉందండి రెండవసారి ఆయన గెలుస్తున్నారు ప్రాబ్లం లేదు అన్నటువంటి సమాచారం అయితే ఉంది

మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షర్ట్ కేసు ఏమి ఉండదు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా రాహుల్ గాంధీ గారి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్ట సమ్మతం కాదు చట్టబద్ధం కాదు రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు కాబట్టి మేము అందరూ చేరుతున్నారు ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేరుతా అంటే వస్తుంటే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్గా ఓకే అని కూడా చేర్చుకుంటారు రైట్ సరే ముందే కేసీఆర్ గారు అన్నారు కదా పాపం ఓడిపోయిన తర్వాత ఈ అంశం మీద కేటీఆర్ గారు బాధను వ్యక్తం చేశారు సరే ఈ సందర్భంగా వారు చెప్పినటువంటిది ఏంటంటే ఆశ్చర్యకరంగా రెండు మూడు అంశాలను వ్యక్తం చేశారు ఏంటి షర్ములని పావులాగా వాడారట ఎవరు వాడారు పావులాగా షర్మిలకి ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోతే షర్మిల ఇంట్లో నుంచి బయటికి గంటేస్తే షర్ములకు ఆస్తులు ఇవ్వకపోతే సొంత బాబాయ్ని హత్య చేస్తే దాని గురించి కేటీఆర్ గారు మాట్లాడరు వాటిని సమర్థిస్తారు వాస్తిలో వాటా ఇవ్వలేదు తనకు రాజకీయంగా అన్యాయం జరిగింది అన్నప్పుడు మాత్రం ఆయన మాట్లాడ్డు అంటే పావులాగా వాడారు అంటే ఎవరు వాడారు పావులాగా ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన వలన ఆయన గనక సపోర్ట్ చేయబోత రాజకీయాల్లో ఊహించినటువంటి మార్పులు జరిగాయని చెప్పని కూడా అన్నారు అంటే ఇక్కడ ఏంటి రాజకీయంగా ఆయన ఒక వ్యూహాన్ని చూస్తున్నారు అంటే అలా లేకపోతే లేదని ఒక గ్యాప్ పెట్టేటువంటి ప్రయత్నాన్ని వాటిని ఇది చేసేటువంటి ఒక ఆలోచనకి అడుగులు వేస్తున్నారు అంటే ఏ రకంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఉన్నాము మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడంలో డైరెక్ట్గా చెప్పడంలో తప్పులేదు బయటికి ఏమన్నా ఒక రకమైనటువంటి ప్రేమ లోపల ఏమైనా ఇంకొక రకమైనటువంటి ప్రేమ బయటికి ఏమైనా మాకు ఆ రాష్ట్రంతో ఏమి సంబంధం అక్కడున్న రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు అని చెప్పడం లోపలికి వెళ్ళి గదిలో వేసుకున్న తర్వాత ఏమన్నా ఎలాగైనా సరే మొత్తం రాజకీయాలు జరగాలనేటువంటి చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు సమంజసమైనటువంటిది కాదు ఇది ఒక అంశం దీనికి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు మీ అహంకారం వలనే మీ అహంభావం వల్లనే ఈరోజు మీరు అలా ఓడిపోవటం జరిగింది రాజకీయాల్లో మీరు ఆ రోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున మీరు చేసిన ట్వీట్ని గుర్తు చేసుకోండి ఆ ట్వీట్ వలన ఈరోజు మీరు ఎంత రాజకీయంగా మీరు నష్టపోవటానికి అదే ప్రధాన కారణం అని కూడా ఆయన ట్వీట్లో పేర్కొ పేర్కొన్నారు మరోది మరొక అంశం మీరు తండ్రి గారు ఫామ్ హౌస్కి మీరు కలెక్షన్ హౌస్లో మీరు బిజీగా ఉండారు దాంతో ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ చేయడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి దానికి ఏంటి ఆయన ఆయనకు ఒక చంద్రబాబు నాయుడు గారిని అనకుండానే చంద్రబాబు నాయుడు గారు గెలవటం బాధ అనే విధంగా కేటీఆర్ గారి కామెంట్స్ అంతే కదా మీకు ఎవరు గెలిస్తే ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలవటం అనేది కూటమి గెలవటం అనేదాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసిన ఎలా ఓడిపోయారో పాపం అని చెప్పని ఆయన చెప్తున్నటువంటి అర్థంలో ఆ సారాంశంలో చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదు కూటమి గెలవకూడదు పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు బీజేపీ గెలవకూడదు అటు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింటే మాకు బాగుండేది జగన్మోహన్ గారు ఓ ఓడిపోయారు కాబట్టి మాకు బాధేస్తుంది అని చెప్పని వారు పరోక్షంగా చెప్పిన దాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు ఇది ఒక అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అందులో పర్టికులర్గా కేటీఆర్ గారు ఎంత తక్కువ ఏలు పెడితే అంత మంచిది బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత అది ప్లస్ అయింది ఎంత ఎక్కువగా ఆయన ఏలు పెడితే అంత ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నష్టం జరిగింది ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి ఇక్కడ ఇక్కడున్నారు అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు మరి ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాజకీయాల విషయంలో మీరు అసంబద్ధంగా మీరు విషం కక్కాలని ప్రయత్నం చేస్తారో అప్పుడు అది మీకే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మరి తెలుగుదేశం పార్టీ కనుక లేదా జనసేన పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి మీ మీద కామెంట్స్ చేస్తే వాళ్ళకు వచ్చే నష్టం లేదు వాళ్ళకు వచ్చే ఇది లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషను బీఆర్ఎస్ పార్టీని సమర్థించేటువంటి వాళ్ళ పాపులేషన్ ఓట్ బ్యాంక్ లేదు అందుకని మీరు అనవసరంగా మీకు రాజకీయంగా చాలా తెలివితేటలున్నాయి కానీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు పోయి ఏపీ రాజకీయాలని మేము భుజం మీద వేసుకొని మీరు అనవసరంగా వేలు పెడితే అది మీకే కత్తిరించబడింది తప్ప వాళ్ళకైతే ఏం కాదు అనేటువంటి దాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఇక రెండో అంశం ఇందాక వారు ఇంకో కామెంట్ చేశారు ఏమని రేవ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు రాజ్యాంగబద్ధమా అసలు చట్టబద్ధమా ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడి ఇదేంటి అని చెప్పని మాట్లాడారు చూసారు కదా కేటీఆర్ గారు బయట మరి గతంలో మనం చూస్తే టీడీపీ నుంచి తీసుకున్నారు కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు ఇంకో పార్టీ ఎస్పీ నుంచి తీసుకున్నారు మరి ఇన్ని పార్టీల నుంచి మీరు తీసుకుంటే లేదు కానీ మీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకోగానే రాజ్యాంగం చట్టము ధర్మము న్యాయము నీతి ఇవన్నీ ఒక్కసారిగా కేటీఆర్ గారికి గుర్తు మరి నువ్వు చేస్తేనేమన్నా అది నీత అవతల వాళ్ళు చేస్తేనే అది తప్ప నువ్వు మాట్లాడితేనేమన్నా అది ఏమంటావు శ్లోకమా అవతల వాళ్ళు మాట్లాడితేనే అది భూత ఇదేంటి నీకైనా ఒకటే న్యాయం కేటీఆర్ గారికైనా ఒకటే న్యాయం రేవంత్ రెడ్డి గారికైనా ఒకటే న్యాయం అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా సభ్యులను పశువులు లేకున్నారు వాళ్ళందరూ రోడ్డు మీద ఉరికి చురికిచ్చి కొట్టాలి అని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఆయన ఏం పెట్టుకున్నారో లేకపోతే ఆయన వాళ్ళు ఎవరు ఉరికి కొడుతున్నారో అది వేరే విషయం దానికి ఆయన సమాధానం చెప్పొచ్చు లేదా మీరు ఆ క్వశ్చన్ అడగచ్చు మీరు ఆ రోజు అలా అన్నారు కదా ఏం పెద్ద మనిషి ఏం ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు అలా అన్నావు కదా ఉరికి చురికిచ్చి కొట్టాలని ఎంత కొన్నావు అని అన్నావు కదా ఈరోజు నువ్వు ఎంత కొన్నావు మరి ఉరికిచ్చి ఉరికి కొట్టాలి కదా పార్టీ మారే ఫ్రాయింపు తన నువ్వు అడగొచ్చు అంతవరకు బాగానే ఉంది ఎలా చూసుకుంటారు ఎలా చూచుకుంటారు అంటే ఎలా చూసుకుంటారు నువ్వు ఎలా తీసుకున్నావు వాళ్ళు అలా తీసుకుంటున్నారు దానికి వారు ఇంకో కొత్త లాజిక్ తీసుకొచ్చారు అంటే పార్టీ ఫిరాయింపు కాదు మా దగ్గర వన్ బై థర్డ్ వచ్చారు కాబట్టి మేము ఆ రోజు పార్టీ విలీనం చేసుకున్నామని చెప్పాలి సరే నువ్వు 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 ఇంత మొక్క తీసేసుకున్నా అతను చిన్నంగా తీసుకున్నాడు అదే తేడా నువ్వు ఒకేసారి మొత్తం గంప కొత్తగా నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోయావు అతను చిన్నగా తీసుకుంటున్నాడు అంతే తేడా అందుకని కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అవతల పార్టీ నుంచి వ్యక్తులను తీసుకుంటున్నారు ఎందుకు అని అడిగేటువంటి నైతిక అర్హత అనేటువంటిది వారికి లేదు నెంబర్ వన్ నైతిక అర్హత ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటే ఉండేది వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అడిగేటువంటి నై ప్రశ్న ఇది లేదు ఇంతవరకు ఒక అంశం ఇక రెండో అంశం దాంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ఆయన పరోక్షంగా కామెంట్ చేస్తున్నారు పరిపాలన జాత కావట్లేదు అది జాతి కావట్లేదు ఇది జాత కావట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడుతూ ఢిల్లీలో మోదీ గారి కోసం మమ్మల్ని ప్రదక్షిణ చేస్తున్నారు మమ్మల్ని ఎట్లనని గెలిపించడం అని చెప్పని ఆయన ఇంకొక కామెంట్ చేశారు సరే రాజకీయంగా ఎవరు కామెంట్స్ వాళ్ళయ్యే కానీ ఫైనల్గా పార్టీ ఫిరాయింపుల గురించి పార్టీ చట్టం గురించి న్యాయం గురించి ధర్మం గురించి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో వీళ్ళు మాట్లాడకుండా ఉంటే వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఉంటే మంచిది ఎవరు పనులు చేసుకొని వెళ్ళిపోవటం కాలం నిర్ణయించింది సుధాకర్ గుడ్ ఈవినింగ్ సుధాకర్ ఏంటి మొత్తానికి ఏంటి నువ్వు చేస్తేనే నీత నేను చేస్తేనేమన్నా అది అవినీత